గుడ్ ఈవినింగ్ ఆల్. యాక్చువల్గా నాకు చాలా సంతోషంగా ఉంది. త్రీ మంకీస్ తర్వాత ఇమీడియట్గా మా సుధీర్ గారి సినిమా చూపిస్తామమ్మ, దాని తర్వాత నా రాజు యాదవ్, తర్వాత సారీ కాదు కాదు రామ్ ప్రసాద్ గారు బాగా ఏదైనా తమిళ కావాలి చేసి ఓకే. సో సాఫ్ట్ వేసుది. సో దాని తర్వాత మా రామ్ ప్రసాద్ సోలో హీరోగా ఈ సినిమా పీప్ షో ద్వారా పరిచయం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా వాడు గత 9 సంవత్సరాల నుంచి జబర్దస్త్లో ఎన్నో స్కిట్లు ప్రతి క్షణం జుట్టు ఊడిపోతూ ఊడిపోతూ ఇన్ని రోజులు ఇన్ని స్కిట్లు రాసి పెట్టాడు మాకు. మమ్మల్ని ఈ స్థాయిలో ఉంచాడంటే నిజంగానే ఆ క్రెడిట్ అంతా ఫస్ట్ క్రెడిట్ ఎవరికైనా వెళ్తుందంటే మా టీం నుంచి మా రామ్ ప్రసాద్కి వెళ్తుంది. ఎందుకంటే ఎంత గొప్ప నటుడైనా ఒక మంచి రైటర్ లేకపోతే ఆ నటుడు ఎందుకు పనిచేయలేదు. తను మాట్లాడే మాటలకి అర్థం ఉండదు. సో ఆడి కలంతో మేము ఇన్ని రోజులు కలగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ రా ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం. అండ్ ఈ సినిమా విషయంకి వస్తే ముందుగా నిజంగా సార్ అన్నట్టు ఇందాక ఇంత బాగా కామెడీ చేస్తున్నారు జబర్దస్త్లో, సడన్గా ఈ బిగ్ స్క్రీన్లో ఎలా మిమ్మల్ని తీసుకోగలరు, ఎలా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి. అండ్ అందరి సమక్షంలో చెప్తున్నా అంటే చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. ఈ సభాముఖంగా నేను చెప్పాలనుకుంటున్నాను, అదేంటంటే మేము ముందుగా కామెడియన్ల కంటే ముందు మేము నటులు అని భావిస్తాం. ఒక కళాకారుడు ఒక నటుడిగా మాకు ఏది వచ్చినా ఛాలెంజ్గా తీసుకొని దాన్ని మేము ప్రదర్శించాలి, మేము మీ మనం పొందాలనే ఒక ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు అలాంటి క్యారెక్టరు మా రామప్రసాద్ రావడం, అది వాడు ఒప్పుకోవడం, కామెడీ కాదు అన్ని జానర్లో మేము ఇప్పించగలమనే కాన్ఫిడెన్స్తో ఈ సినిమాను ఒప్పుకోవడం జరిగింది. అంతే స్థాయిలో తనకి ఇచ్చిన క్యారెక్టర్ని బాగా పండించడం నాకు తెలుసు. ఫస్ట్ డే ఆ సినిమా ఒప్పుకున్నప్పుడు కూడా ఎవరు బాగా చేయొచ్చా లేదని అడిగాడు. పర్లేదురా మనం యాక్టర్స్ అన్నీ చేయాలి, కానీ ఏంటంటే మనకుంటే ఒక స్కేల్ ఉంటుంది, ఆ స్కేల్ లోపల చేసుకోవడం మంచిది. ఆ స్కేల్ దాటితే అంటే కొంచెం ఎప్పటికి అనిపిస్తుంది అబ్బాయి ఇది అవసరం అన్నట్టు ఉంటుంది. అది దాటకుండా దాని లోలో చేసుకుంటే కనుక ఆడియన్స్ ఎప్పుడు మన డిఫరెంట్ జోనర్స్ని యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకంతో అడుక్కోవడం. అండ్ అలాగే హీరోయిన్ గారు నేహా దేశపాండే గారు, ఆవిడ మీ అంతకుముందు ఒక సినిమా చేసాం కానీ వేరే సీన్స్ వేరు, అండ్ మళ్ళీ ఈ ప్రెస్ మీట్ ద్వారా కలవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసిన సురేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీరు ఏదైతే నమ్మకంతో పెట్టి తీశారో అదే నమ్మకానికి ఆ నమ్మకానికి మించి మీకు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్రాంతి కుమార్ గారు నాకు పరిచయం అంతకుముందు కూడా, సెకండ్ టైం మీట్ అవుతున్నాను. ఆయనకు కూడా మంచి ఈ సినిమా హిట్ అయ్యి ఇలాంటి పీప్ షోలు అలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ చేయాలి, పెద్ద పెద్ద సినిమాలు చేయాలి, ఒక పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ కెమెరామెన్ గారు థ్యాంక్ యూ సో మచ్, మా వాడిని బాగా చూపించారు ఈ సినిమాని తెలుసు నాకు. వాడు బాగా చెప్పాడు సినిమా గురించి, ప్రతిరోజు బాగా వస్తారు, వాడు చాలా బాగా వస్తుందని చెప్పేసి. అండ్ ఎంటైర్ క్రూ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇంతసేపు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని 10 మందికి చెప్పండి, మమ్మల్ని ప్రమోట్ చేయండి, ఎందుకంటే మాకంటూ ఉన్నది మీరే. అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు ప్రమోట్ చేస్తారు, మమ్మల్ని బ్లెస్ చేస్తారు మనసు కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్.